విజయాల రారాజు దిల్రాజు గత కొంతకాలంగా నిర్మాతగా ట్రాక్ తప్పినట్టు కనిపించిన శతమానం భవతితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన జడ్జిమెంట్కు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రొటీన్గా ఉంది, మామూలుగానే ఉంది అంటూ మొదలైనా కూడా ఫుల్ రన్లో 30 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని తేలిపోయింది. 9 కోట్లతో సినిమా తీసి 30 కోట్లు రాబట్టిన దిల్రాజు రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అది తండ్రి కొడుకుల మధ్య సాగే పవర్ఫుల్ కథాట. దానికోసమే నాగార్జున నాగ చైతన్య మళ్ళీ మనం లాంటి సినిమా చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. నాగార్జున అవి రూమర్స్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో దిల్రాజు తన టార్గెట్ మార్చుకున్నాడు. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ని బాలయ్య ఎన్టీఆర్ల కాంబినేషన్లో తెరకెక్కించాలని ప్రయత్నాలు ప్రారంభించాడట. ఒకవేళ అది కుదరకపోతే బాలయ్య మోక్షజ్ఞాల కాంబినేషన్ అయినా ట్రై చేయాలని అనుకుంటున్నాడట. ఏదేమైనా ఆ సినిమా చేసి తీరాలని ఫిక్స్ అయ్యాడట దిల్రాజు. ఎందుకంటే ఎంతోమంది హీరోలు రిజెక్ట్ చేసిన శతమానం భవతి రాజుగారి జడ్జిమెంట్ తప్పదని నిరూపించి లాభాల పంట పండించింది. దిల్రాజు బ్యానర్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంబో మాత్రం గ్యారంటీ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.